హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నేనైతే ఈ వీడియోలో మీకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలలో జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మనకి మొదటి విడతకు సంబంధించి డేట్ అయితే కన్ఫామ్ అయినట్లుగా సమాచారం అయితే వస్తుంది సో దానికి సంబంధించి డబ్బులు అయితే మన ఖాతాలలో అయితే జమ అవ్వబోతున్నాయి తొందరలో ఏ జిల్లా వాళ్ళకి ఏ రోజు జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ లేకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ప్రస్తుతం అయితే రైతు భరోసా కోసం అయితే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకైతే ఈరోజు అప్డేట్ అయితే మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు మన ఖాతాలలో జమ అనేది అయితే పూర్తిగా చూద్దాం అలాగే చాలా మంది రైతులకైతే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల రైతులు ఉన్నారు కదా వాళ్ళకి రైతు భరోసా డబ్బులు వస్తాయా రావా అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసాకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది మనకైతే ఇదైతే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే మనకి ఇంతకుముందు అయితే పదివేల రూపాయలు మాత్రమే వచ్చేది కదా కానీ ఈసారి అయితే మనకి ఎకరానికి పదిహేను అయితే రాగబోతున్నాయి ఇదైతే ఎప్పటి నుంచి అంటే మనకి వానాకాలం యాసంగికి సంబంధించి ఏడు వేల ఐదు వందలు అలాగే వానాకాలం ఏడు వేల ఐదు వందలు యాసంగికి సంబంధించి ఏడు వేల ఐదు వందలు అయితే ఇస్తారు కదా సో ఈ రెండు కలిపి మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇవ్వబోతున్నారు కానీ ఇప్పటివరకు అయితే వానాకాలం సంబంధించి పెట్టుబడి సహాయం అయితే అందలేదు కదా చాలామంది రైతులైతే ఇంకా పెట్టుబడి సహాయం అందలేదు ఎప్పుడు అందుతుందని అయితే అడుగుతున్నారు మనకైతే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అయితే మనకి రైతు భరోసా మొదటి విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి మొదటి విడతలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల రైతులైతే అయితే తొందరలో రైతు భరోసా డబ్బులైతే అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవ్వగానే అంటే ఇంకొక వారం రోజులలో ఈ రుణమాఫీ ప్రక్రియ అంటే రెండు లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా సో ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే ప్రస్తుతం అయితే రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది వీళ్ళది కూడా చివరి దశలో ఉంది ఇంకా ఒక నాలుగైదు రోజులలో పూర్తి అయితే అయిపోతుంది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే మనకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే మొదటి విడత డబ్బులు ఎకరం లోపు ఉన్న రైతులకైతే ముందుగా కొన్ని జిల్లాల వాళ్ళకి జమ అయిన తర్వాత మిగిలిన తర్వాత రైతులు ఉంటారు కదా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళకు కూడా తొందరలో అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే పథకాన్ని అయితే సీజన్ నుంచి అంటే మనకి ఈ సీజన్ నుంచి అయితే ప్రారంభిస్తున్నారు మనకి ఇంతకుముందు సీజన్లో కూడా పదివేలు మాత్రమే ఇచ్చారు అంటే పదివేలు అంటే ఎకరానికి ఐదు వేలు మాత్రమే ఇవ్వ ఇచ్చి ఇవ్వడం జరిగింది కదా కానీ ఈసారి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రూపాయలు ఇచ్చి మనకైతే సో మనకి ప్రస్తుతం అయితే ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకి చాలామంది రైతులైతే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకు మాకు రైతు భరోసా వస్తుందా రాదని అయితే అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా రైతు భరోసా అయితే ప్రతి ఒక్క రైతుకి డబ్బులు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి మనకైతే ఇది ఎప్పటి నుంచి అంటే మనకి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే మొదటి విడత అయితే డేట్ అయితే కన్ఫామ్ అయినట్లుగా సమాచారం అయితే రాబోతుంది సో దీని తర్వాత మనకి నెక్స్ట్ సీజన్ నుంచి అయితే మనకి నిజమైన రైతులను గుర్తించి వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే ఇరవై ముప్పై ఉన్న రైతులు ఉన్నారు కదా అంటే ఇరవై ముప్పై ఇలా చాలా ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే మనకు పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మీకైతే లిమిట్ పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది సో ఇదైతే అయితే రైతులకు చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందున్న ఐదు వేలని కాస్త మనకైతే ఏడు వేల ఐదు వందలు చేసి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇది మనకి ఈ వానాకాలం సీజన్ నుంచే ఈ వానాకాలం సీజన్ నుంచి రెండు వేల ఐదు వందలు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే మనకి ఈ వారంలో మొదలయ్యే అవకాశం అయితే ఉందంటే ఇంకొక వారం రోజులలో ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది కదా సో దాని తర్వాత మనకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా ఖాతాలలో అయితే జమ అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు రైతులకు గుడ్ న్యూస్ మనకి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఈ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సమావేశం కూడా పూర్తి అయిపోయింది మనకి ఇంకొక వారం రోజులలో మొదటి విడత డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి అయితే మొదటి విడత రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎకరం లోపు ఉన్న రైతులందరికీ ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి అంటే ముప్పై గుంటలు ఉంది ఇరవై గుంటలు ఉంది అర ఎకరం ఉంది అని అంటున్నారు కదా సో వాళ్ళకు కూడా కార్యక్రమం ఉన్న వాళ్ళకి మూడు వేల ఏడు వందలు అలాగే పది గుంటలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ పేరు మీద భూమి ఉంటే మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంతకుముందు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు వచ్చాయో వాళ్ళందరికీ మళ్ళీ రైతు భరోసా డబ్బులు ఈ వానాకాలం సంబంధించి ఇప్పటికే ఆలస్యమైంది కాకపోతే ఇంకొక వారం రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన పొందాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు ఏ జిల్లా నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు ఎంత భూమి ఉంది అలాగే రైతు రుణమాఫీ అయిందా అలాగే ఒకవేళ రైతు భరోసా డబ్బులు కనుక మీకు గనుక ఖాతాలలో జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద మా కామెంట్లో కింద కామెంట్లో అయితే మాకు డబ్బులు జమ అయ్యా డబ్బులు జమ అయ్యాయని అయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్